హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా అండి? సూపర్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను అనమాట. మీ ఇల్లుని ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా, ఏమైనా కొత్త ఐటమ్స్ కొనుక్కోవాలన్నా కూడా మీరు ఈ ప్లేస్కి వెళ్ళిపోండి. అదే మన గోవింద్ టెరాకోట అనమాట. ఇది మనకి నాచారంలో ఉందండి, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది అనమాట. గూగుల్ మ్యాప్స్ కరెక్ట్గా తీసుకెళ్తాయి మిమ్మల్ని. బట్ నేను కూడా మీకు మంచిగా డిస్క్రిప్షన్లో అడ్రస్ లింక్ అన్నీ ఇస్తాను. ఇది కంప్లీట్గా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుందండి. వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ సెరమిక్ దీనికి. వీళ్ళ దగ్గర సూపర్ అంటే సూపర్ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి అనమాట. ఆల్మోస్ట్ 10-20 రూపీస్ నుంచి మొదలు పెట్టేసి అప్ టు 6,000 వరకు వీళ్ళ దగ్గర అయితే ప్లాంటర్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. అంటే ఎప్పుడైనా మనకి ఇట్లా కొంచెం చేంజ్ కావాలి ఇంటిది, ఆర్ కొత్త ఇల్లు కొనుక్కున్నాము, ఆర్ కొత్త రూమ్ రెనోవేట్ చేసుకున్నాము అన్నప్పుడు మాత్రం ఈ ప్లేస్కి తప్పకుండా వెళ్ళండి. నిజంగా మీరు నాకు కమెంట్ సెక్షన్లో థ్యాంక్స్ చెప్తారనమాట. అంత రీజనబుల్ ప్రైజెస్లో అంత బాగుంటాయి. నార్మల్గా మనకి మాల్స్లో కానీ ఇంకా వేరే షోరూమ్స్లో కానీ చూస్తే చిన్న చిన్న ప్లాన్స్ కూడా మనకి 600-800 అట్లా చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ మాత్రం మనకి 80కి 40కి 60కి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అది సూపర్ అనిపిస్తుంది అండ్ చాలా మంచి క్వాలిటీ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కనుక మనం ఆరామ్సే వెళ్ళి కొనుక్కోవచ్చు. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటి అంటే వెళ్తే మాత్రం మినిమం 1,000 రూపీస్ బిల్లింగ్ చేయాలి. మనకు ఆరామ్సే అయిపోతుంది అనుకోండి 1,000 రూపీస్ బిల్లింగ్, ఏదో 200-300 కొనుక్కొని వస్తాము అంటే కాదు, మినిమం 1,000 రూపీస్ అయితే బిల్లింగ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇలాంటి సెట్స్ అన్నీ కూడా మనకి 300 రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట. అంటే లోపల 3 or 4 సెట్స్ ఉంటాయి కదా, పెద్దవి చిన్నవి అలాగా అలాగా 300 రూపీస్ నుంచి అప్ టు 700 రూపీస్ వరకు మనకైతే అవైలబుల్గా ఉన్నాయి ఈ సెట్స్ అన్నీ కూడాను. సేమ్ ప్లాంటర్స్ మనకి బయటైతే 1,500 రూపీస్ అట్లా ఉంటాయి. వీళ్ళ దగ్గర అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. చూడండి, ఇలా 4 సెట్ వస్తుంది, కొన్నిటికి 3 వస్తుంది, కొన్నిటికి 2 వస్తుంది, అలా ఉన్నాయన్నమాట. అలా డిఫరెంట్ దీంట్లో డిఫరెంట్ ప్రైస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెట్స్ అనమాట, చాలా బాగున్నాయి అండ్ చాలా కలర్స్ ఉన్నాయి. అంటే మన వాల్స్కి తగ్గట్టు మనమైతే ఇలాంటి ప్లాంటర్స్ని తీసుకోవచ్చు. అండ్ ఇవైతే భలే ఉన్నాయి కదండి. ఇది 800 రూపీస్ సెట్ అంట, 2 సెట్ ఇది. భలే బాగుండింది అనిపించింది అనమాట. చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకొని మనం క్రాకరీ యూనిట్ దగ్గర అక్కడ పెట్టుకుంటే భలే ఉంటుంది కదా. ఇదైతే లోటస్ ఫ్లవర్స్కి చాలా బాగుంటుందండి, భలే ఉండింది ప్లాంటర్. అసలు సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఆ కలర్ కాంబినేషన్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయన్నమాట. ఈ బాటిల్ సైజ్వి కూడా మనకి 150 ఆ రేంజ్లో ఉన్నాయి. ఈ పెద్దవేమో మనకి 600-700 అలా ఆ స్టైల్లో ఆ రేట్స్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ప్లాంటర్స్ అండి. మనం ఎన్ని ఉన్నాయంటే 1,000 కంటే ఇంకా ఎక్కువ వెరైటీస్ ఉంటాయేమో. నేను ఒక్కొక్క దానికి వెళ్ళి ఒక్కొక్కటి చూపిస్తూ ఒక్కొక్కటి ప్రైజింగ్ చెప్పడం చాలా టఫ్ అనిపించింది నాకు. సో మీరే హ్యాపీగా వెళ్ళేసి చూసుకోవచ్చు అన్న ఫీలింగ్లో అయితే నేను ఇది మొత్తం షూట్ చేశాను అనమాట. అంటే మీకు ఇవి ఓకే, ఇది మా దానికి సెట్ అవుతుంది అంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. కాస్ట్లీ అలా ఇలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. సీరియస్గా చెప్తున్నాను కదా, ఒక సాఫ్ట్ టాయ్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్లో వీళ్ళ దగ్గర అయితే మనకి ప్లాంటర్స్ అవైలబుల్గా ఉంటాయి. చిన్న చిన్న మనం కిచెన్లో పెట్టుకుంటాం కదండి, అవైతే 20-30 రూపాయలు 50 రూపాయలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఈ సెట్స్ కూడా భలే ఉన్నాయనిపించిందండి. మీరు నిజంగా మంచిగా ఇట్లా మెంతి అట్లాంటివి వేసుకోవాలి కిచెన్ గార్డెన్స్కి కూడా, అంటే మంచి డెకరేటివ్గా అలా యూస్ చేసుకోవచ్చు, ఆర్ మోడర్న్ లుక్తో అలా కూడా ఉంటాయి అన్నట్టు అనిపించింది. ఇవి కూడా భలే ముద్దుగా ఉన్నాయనిపించింది కదా. ఈ ప్లాంటర్స్ అన్నీ కూడాను పెద్ద పెద్దవి భలే ఉన్నాయి అనిపించింది. చూస్తూ ఉంటే వావ్ అనిపించింది అనమాట. నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇది. ఇది సమ్వేర్ అరౌండ్ 375 అండి. ఆ ప్లేట్తో తీసుకుంటే ఒక ప్రైస్, ప్లేట్ లేకుండా తీసుకుంటే ఒక ప్రైస్. ఎంత బాగా అనిపించిందో నాకు, కొనేసుకున్నాను నేనైతే, భలే బాగుంచింది అనమాట. సో మనకేంటి అంటే లైక్ బల్క్గా తీసుకోవాలి అంటే మాత్రం వీళ్ళ దగ్గరికి హ్యాపీగా వెళ్ళిపోవాలండి. బల్క్గా అంటే ఇప్పుడు 1-2 కోసం నాచారం వెళ్ళలేము, కానీ యాక్చువల్గా అయితే నేను 1-2 కోసం కూడా నాచారం వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు. బట్ మరి 50-60 రూపాయల కోసం అయితే వెళ్ళలేము, ఎందుకంటే మినిమం వీళ్ళ దగ్గర 1,000 రూపీస్ షిప్పింగ్, ఐ మీన్ 1,000 రూపీస్ బిల్లింగ్ చేయాలి కనుక. సో 1,000 రూపీస్ అంత కొనాలి అనుకుంటేనే వెళ్ళాలి, లేకపోతే తక్కువ అయితే వాళ్ళు ఆ ఆప్షన్ ఇవ్వట్లేదు అనమాట. అసలు ఇవైతే ఎంత బాగున్నాయో కదా. మన వాల్స్కి తగ్గట్టు, మన బాల్కనీకి తగ్గట్టు మంచిగా మేకవర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ ఈ సెగ్మెంట్లోకి వస్తే అసలు ఇవి చిన్న చిన్న పాట్స్ అండి, ఎంత బాగున్నాయంటే 120 రూపీస్, కొన్ని అయితే 80 రూపీస్ అట్లా కూడా ఉన్నాయి. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, 120-180 ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట. కొంచెం హై రేంజ్, భలే బాగున్నాయి అనిపించింది అనమాట. ఇవన్నీ కూడా మనకి 270-250-280-350 ఆ రేంజ్లో ఉన్నాయండి. ఎంత బాగున్నాయి అంటే కొన్ని అయితే 120 కూడా ఉన్నాయి ఇందులో. ఎంత బాగున్నాయి అంటే అసలు కలర్ఫుల్గా భలే అనిపించింది. కానీ వీళ్ళంతా పెట్టుకోలేము కదా, ఏదో అక్కడక్కడ పెట్టుకోగలుగుతాం కదా అని చెప్పేసి నేనైతే కొన్ని తీసుకున్నాను. ఇట్లా బుద్ధా ఫేసెస్ అలా ఉంటాయి కదా, అలాంటివి కొన్ని తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ పిక్కిల్ జార్స్ అవన్నీ తీసుకున్నాను, అవన్నీ నేను చూపిస్తాను ఏం కొన్నాను అనేది కూడాను. సో ఇవన్నీ కూడా అవే అండి.
భలే ఉన్నాయి కదండి, చూస్తూ ఉంటేనే వావ్ అనిపిస్తుంది కదా. సో ఇంత చీప్ ప్రైస్కి నాకు తెలిసి హైదరాబాద్లో ఎక్కడా దొరకదు అని నేను అనుకుంటున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా మనము జీవీకే దగ్గరికి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్గా జీవీకే ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది, దాని పక్క లేన్లోనే ఉంటుంది. ఇది పెద్ద దూరం కూడా కాదు, హార్ట్ ఆఫ్ ది సిటీలోనే ఉంటుంది అనమాట. అంటే ఏదో అవుట్స్కట్స్ అట్లా కూడా కాదు, ఆరామ్సే మనకి ఏ ప్లేస్ నుంచి అయినా కూడా ఒక 45 మినిట్స్లో వెళ్ళిపోయేంత డిస్టెన్స్లో ఈ ప్లేస్ అయితే ఉండింది అనమాట. ఏది కావాలన్నా కూడా అది హ్యాపీగా వెళ్ళిపోయి కొనుక్కోవచ్చు. నిజంగా ఒక అవుటింగ్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది అంటే చూస్తూ ఉంటే. నెక్స్ట్ ఇవన్నీ బుద్ధా స్టాచ్యూస్ అలాంటివండి. ఇవన్నీ కూడా మనకి కొంచెం పెద్ద సైజులో ఉన్నవి, 1075 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇంకా పెద్ద సైజు షేప్స్ చాలా నీట్గా అట్లా వచ్చినవేమో కొంచెం 6000 ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట. అంటే మీరు ఆలోచించండి, సమ్వేర్ అరౌండ్ 180 నుంచి 6000 వరకు వీళ్ళ దగ్గర ఇలాంటివన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక మీ బడ్జెట్ని బట్టి మీరు హ్యాపీగా మీ రిక్వైర్మెంట్ని బట్టి వెళ్ళి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి పచ్చడి జాడీలు అండి. మ్యాంగో సమ్మర్ కదా, మామిడికాయ పచ్చడి పెట్టేస్తాం కదా, సో దానికోసం అయితే ఈ జాడీలు అనమాట. ఇవి 200, 250, 175 సైజెస్ని బట్టి 100, కొన్ని అయితే 50 ఆ రేంజ్లో ఉన్నాయి. కొంచెం పెద్ద సైజ్ అయితే 250 ఉంది. ఈ బుద్ధా వచ్చేసి మాత్రం 6000 రూపీస్ అన్నారండి. ఇది ఫిక్స్డ్ రేటు, ఇక్కడ బార్గెనింగ్ మాత్రం ఉండదు. మీరు వెళ్ళిపోయి హ్యాపీగా ఇంకా ఫిక్స్డ్ రేట్ కనుక ఇంకా టెన్షన్ లేకుండా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి 180 ఆ రేంజ్లో ఉన్నాయి. ఈ వినాయకులు ఇవన్నీ కూడా మనకి గార్డెన్లో పెట్టుకుంటే భలే ఉంటుంది అనిపించింది. ఈ వినాయకులు 120. నెక్స్ట్ ఈ శివుడి ఇది ఏమో వచ్చేసి 1075 రూపీస్. ఓకే అనిపించింది అండి. ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. ఇందులో 3-4 కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట, అంటే మన వాల్స్కి తగ్గట్టు, మన రూమ్కి తగ్గట్టు. సో ఇంత ఇదంతా మనకి ఓవర్వ్యూ అండి, కంప్లీట్గా ఇలా ఉంటుంది అనేది ఒకటి చూపించాను. చాలా పెద్ద స్పేస్లో భలే బాగుంటుంది. ఇదండి మా వీడియో. ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా చూడాలి